Om Trishalajaya Patram Divakyanadana Dapna Mandiram Jaya Madhuram Lakshmi Nata Swaram Bhavanatham Brahmachitam Aspacharya Parinta Vandeya Guru Param Charanam. ¿Qué es lo que se llama? 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 ¿Qué es lo que se llama?
మల్ల కాదు దర్వాజ కూడా పక్క పక్క బెడ్రూమ్ ఏం కాదు దర్వాజ ఇటు పెడితే ఆ మహిళ పాపం లోపల మనం భయపడాలి అటెంప్ట్ సీఎం గారు 1000 కోట్లు ఇస్తా అది అయితే కొద్దిగా బిల్లు కాగేంత కెపాసిటీ అందరితో చేయించమని రాత్రి రాష్ట్రంతో ఇష్యూ కదా ఇష్టం మార్చాలి మన కరెంట్ కట్ అయింది ఎంత ముఖ్యమంత్రి గారికి దాని మీద 1000 కోట్లు ఇచ్చింది కదా కరెంట్ వస్తుంది కదా ఇది మొత్తం కలిపితే 1000 కోట్లు రాస్తా ఉంటారు ఎవరైనా సార్ ఇట్లా ఇబ్బంది ఉన్నాయంటే నారాయణ అది వేరు పలు ఇది వేరు పలు మీరు కూడా అట్లాంటి ఎట్లా చెప్పు సార్ ఎమ్మార్వో సార్ రండి అంబర్పేట తరగతి గదులకు మరియు టాయిలెట్స్ ఎస్సీ కాలనీ డ్రైనేజీ సిసి రోడ్డు భూమి పూజకు వచ్చిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి మరియు ఎంపీపీ గారికి డిప్యూటీసీ గారికి సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి వార్డు మెంబర్స్కి వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధి అందరికీ ధన్యవాదాలు చెబుతూ మరియు ఇట్లాంటి మంచి సహకారం చేస్తున్న ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎంపీ మండల్ ఫండ్స్ నుంచి మన గ్రామ పంచాయతీకి అదనపు తరగతి గది మరియు మన వెంకటేశ్వర స్వామి ఆలయం కాడ టాయిలెట్స్కు ఎస్సీ కాలనీలో డ్రైనేజ్ మొత్తం 10 లక్షల నిధులను మంజూరు చేయించినటువంటి మన ప్రియతమ నాయకులు సంజయ్ అన్న మరియు అదేవిధంగా ఎంపీపీ గారిని అడగంగానే మన ముల్లాసప్పు లక్ష్మి గారు టెంపుల్ కాడ్ అనగానే అందరి ఎంపీటీసీలతోటి ప్రత్యేకంగా మాట్లాడి టెంపుల్ కాడ ఖచ్చితంగా వేయాల్సిన ప్రత్యేక చొరవ తీసుకున్నందుకు మా గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సంజయ్ అన్నకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా గ్రామానికి దాదాపు ఇప్పుడు చెప్పుకుంటూ పోతే చాలా చాలా పనులు జరిగినాయి. ఈ మండల నిధుల నుంచి కూడా ఇంకా కూడా మేడం గారు కూడా హామీ ఇచ్చారు బాత్రూంలకు తక్కువ అవుతున్నాయనంటే మళ్ళీ వచ్చే నిధుల నుంచి కూడా ఇంకా కొన్ని మంజూరు చేయించగలుగుతామని చెప్పారు. ఇంత అడగంగానే సంజయ్ అన్న కానీ మేడం కానీ ఎంపీటీసీ గారు వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులు అందరూ జడ్పీటీసీ గారు కూడా వారు కూడా అంబార్పేటకు చాలా సార్లు ఆయన వచ్చినటువంటి నిధుల నుంచి కూడా కొన్ని సీసీ డ్రైన్లు రోడ్లు కూడా మంజూరు చేయించడం జరిగింది. అందరికీ పేరు పేరున మా గ్రామ ప్రజల తరఫున మరియు ఆలయ కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా సంజయ్ అన్న గారికి మా గ్రామం ఎప్పుడు కూడా సంజయ్ అన్న వెంట ఉంటుంది. ఖచ్చితంగా దేనికైనా సంజయ్ అన్న వెంట నడవడానికి సంజయ్ అన్న కూడా మాకు అన్ని రకాలుగా అన్ని చేస్తాని మాట కూడా ఇచ్చిండ్రు దాని ప్రకారమే చేస్తున్నారు. దేనికైనా కూడా అంబార్పేట అంతర్గామం నాకు 2 కళ్ళ లాంటివని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అదేవిధంగా కూడా అంబార్పేట ప్రజలు కూడా సంజయ్ అన్న వెన్నుదంటిని ఉంటామని ఈ వేదిక ముఖంగా తెలియజేస్తుంది. 50 ఫైనాన్స్ నుంచి వెళ్ళి 5 లక్షలు మన గ్రామానికి స్కూల్కు పెట్టినాం. టైలెట్స్ 2 లక్షల 50 వేలు టైలెట్లకు పెట్టిన మా ఎమ్మెల్యే గారు సీసీ రోళ్ళు సైడ్ డ్రైన్లు
10 లక్షల తోని మా ఎమ్మెల్యే గారు చెప్తేనే మండల్ ఫండ్స్ నుంచి వెళ్ళి 5 లక్షలు 2 లక్షల 50,000 మా ఎమ్మెల్యే గారికి ఇట్లా చెప్పంగానే ఇట్లా పెట్టేసినాం. మా ఎమ్మెల్యే గారికి అందరికీ గ్రామ పెద్దలకు సర్పంచ్లకు ఎంపీటీసీలకు వార్డ్ మెంబర్లకు అందరికీ నా యొక్క పేరు పిల్లల హృదయపూర్వక నమస్కారాలు. అంబార్పేట విషయం ఇలా ప్రత్యేకంగా నేను చెప్పుకునేది లేదు, ఎందుకంటే బుద్ధి తెలిసిన నాడు బుద్ధి తెలియక ముందే ఇంటికెళ్ళి తిత్తే ఇక్కడ తీసిన గుడి ఇది. సో సంజయ్ కుమార్కు కానీ మా కుటుంబానికి కానీ అంతరగామం ఎంత ఉంటుందో ఇది అంతే ఉంటుంది. అసలు అసలు దేవుడే ఇక్కడ ఉన్నాడు, దేవుడు ఎక్కడ ఉంటే మనం అక్కడ ఉంటాం. శివారే వేరు, ఈ శివార్లో కూడా మనకు అంతో ఎంతో ఉండే ఒకప్పుడు. అవన్నీ పాత ముచ్చట్లు కాకుండా ఏది ఏమైనా కానీ భగవంతుని దయ, మన ప్రజలందరి సహకారం, మొదటిసారి కొద్దోడితో తోడిపోయి రెండవసారి గెలిచిన తర్వాత మీ అందరి అండదండలతోటి ఇలా సిమెంట్ రోడ్ కావచ్చు, కళ్యాణ మండపం కావచ్చు, వివిధ వాటికి ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. రైతు వేదికలు అంతకుముందు కూడా సిమెంట్ రోడ్లు వేసినాం, ఇవన్నీ కూడా చేస్తాను. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యం బడి, చదువు వస్తేనే అన్నీ మంచిగా ఉంటాయి. ఆ బడికి కూడా మన మండల్ ఫండ్స్ నుంచి తమ్ముడు మల్లారెడ్డి గారు, అక్క లక్ష్మక్క 5 లక్షలు ఇచ్చిన చాలా సంతోషం. అట్లే కళ్యాణ మండపం చేసినాం కానీ ఎవరికైనా కానీ మనకు బాత్రూమ్ అనేది కంపల్సరీ, బాత్రూమ్ లెటరీని ఉండాల్సింది, అది సహజం. ఎవరికైనా పొద్దుగా లేతే కానీ మధ్యాహ్నం ఉండాలి, అవి రెండు తక్కువ ఉండే. ఎప్పటికెలా నాకు కూడా ఉండే, కానీ నా దురదృష్టం ఏంటంటే కరువులు ఎమ్మెల్యే ఈ కరోనా కష్టకాలం, ఆ కరువులో కొన్ని పైసలు తక్కువ ఉంటే ఇప్పుడు ఇటు అందరం కలిసి సమిష్టిగా మేమందరం ఇక్కడ ఉన్న నాయకులం. అదేవిధంగా ఎక్కడెక్కడ అవసరం ఉంటే అక్కడ ఇప్పుడు మనకు మొత్తం జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు కూడా మనకున్నారు. జడిపి చైర్మన్ గారు కావచ్చు, ఎల్ రమణ గారు కూడా ఇప్పుడు మన పార్టీలో ఉన్నారు, వారు ఎమ్మెల్సీ అయ్యింది. అదేవిధంగా కుప్పల ఈశ్వరన్న మంత్రి గారు, అంటే ఎప్పుడు ఏ అవసరం ఉన్నా వెళ్తే మళ్ళీ మాట్లాడతారు, నేను రాత్రి కూడా పోయి మాట్లాడొచ్చిన. ఈ రకంగా అందరి సహకారంతో మనం తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల. మధ్య మధ్యలో కొన్నిసార్లు కొన్ని చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి, కొంత ఇబ్బంది కలిగించడానికి కొంతమంది చేస్తుంటారు. మన మాస్టర్ ప్లాన్ విషయంలో మీరు కొంత బాధపడ్డట్టు నాకు తెలిసింది, కానీ నేను పత్రికాముఖంగా టీవీలలో చాలా స్పష్టంగా చెప్పిన, నాదే బాధ్యత అని చెప్పిన. దమనాదేవి అని అటు ఇటు అయితే నేను ఓట్లకే రానని కూడా చెప్పిన. అంతా చెప్పిన కొంతమంది పదే పదే సంజయ్ కుమార్ను బజార్లో సంజయ్ కుమార్ను బదనాం చేయాలని చెప్పి అదొకటి పట్టుకున్నారు పాయింట్. వాళ్ళకు కూడా తెలుసు ఎవరు ఎక్కిచ్చారో, వాళ్ళకు కూడా ఇరికేది ఇది కాదు, సంజయ్ ఆపుతాడు, ఇది ఏదో కొంత అధికారుల తప్పుతోటి అయింది, ఎట్టి పరిస్థితి ఓనియాడు అంబార్పేట మోతే ఇవి ఇట్లా రైతులకి ఓనియాడు అన్న సంగతి వాళ్ళకు కూడా తెలుసు. అంతరావ చెరువు నింపేదంటే నాది పాద కార్యక్రమాలు ముంచుకున్నాయని దీనివల్ల నన్ను ముంచిన. మన చెరువు మొత్తాడు దుక్కిపెత్తుంటే కొంత రైతులు ఉండి ఏ వానకాలం ఎట్లా చేసుకోలేదు సార్, ఏసంగా ఒక పంట వేసుకుంటాం 40-50 ఎకరాలు ఉన్నది అంటే ఒడ్డూరు వాళ్ళని అంటే సగం నింపి ఆపిన. ఎప్పుడు కూడా మనం చెడు కోరుకునే వాళ్ళం కాదు, ఇప్పుడున్న నీళ్ళు బయలుదేళ్ళకి వచ్చినాయి, తాగుతుంది ఖర్చినాయి, అన్నిటికి వచ్చినాయి ఆపి. కాబట్టి వాళ్ళకు కూడా తెలుసు కావలసుకొని ఏదో ఒకటి కావాలి కదా, రాజకీయం చేయాలంటే పొద్దుగాలు అయితే ఏదో ఒకటి కావాలి, చేస్తూనే ఉంటారు, సహజం. బురదలు మీద వేసేది మీకు ఈ సందర్భంలో నేను ధైర్యంగా ఉన్నా కాబట్టి నేను భయపడి కాదు, జైత్యాలకి ఎవరు వచ్చినా నేను మాట్లాడినా మీ నాయకులు కూడా చెప్పారు, నేను ధైర్యంగా ఉన్నా కాబట్టే నేను అవుట్రైట్గా స్టేట్మెంట్ ఇచ్చిన, ఒకటి 10 సార్లు ఇచ్చిన. కానీ నేను తప్పు చేయడానికి వచ్చి ఇక్కడికి ఏదో నా తప్పు అయిందని చెప్పాలంటే నాకు మంచిగా అనిపించాలి, ఎందుకంటే మన పొరపాటు కాదు. కొంతమంది అధికారులు అప్పుడున్న పరిస్థితులు వేసారు, అది ఆపేస్తున్నాం. మన అసెంబ్లీ సందర్భంలో మీ అన్ని తీర్మానాలు తీసుకుంటారు, అసలు వాస్తవానికి మీ అంబార్పేట సర్పంచ్ తీర్మానం వేయలే, మేము తీసుకోనే లేదు, రాకుంటే నేనే చెప్పినా కదా ఇప్పుడు. కాబట్టి ఈ సందర్భంలో మీరు ఇప్పుడు ఆ ముచ్చట తీయకుండా నేనే తీసుకో ముచ్చడం నీకు అసలు నీ ఊరు తీర్మానం వేయలేదు, నీకెందుకు ఆల్రెడీ మున్సిపాలిటీ తీర్మానం చేసే పంపడం, ఒక్కసారి మున్సిపాలిటీ తీర్మానం చేసి పంపిందంటే అలా నేను కూడా సంతకం పెట్టిన, ఏది రాదు ఇట్లా పట్టణీకరణతో చేయాలని. కానీ అయినా కానీ మనం దాన్ని ధిక్కరించబోతున్నాం, వద్దు అని చెప్పి చెప్తున్నాం, మన రైతులకు ఇబ్బంది కాదు. ఇంకోటి ఇంతకమ్మ చెప్పినట్టే గుంజుకుంటున్నారు, గుంజుకోడు కాదు నువ్వు అమ్ముకున్న నాడు వినడన్నా వ్యవసాయం కలిగి ఇండ్లకని ఇస్తే అది ఇండ్లకి రాక పరిశ్రమలు అంటే పరిశ్రమలు అయితే అంటే ఫ్యాక్టరీలు అవుతాయి, నా దగ్గర భూమి గుంజుకోడు తీసుకోడు ఉండదు, ఇండ్లకంటే ధర ఎక్కువ ఉంటుంది, ఓ రైస్ మిల్ అంటే రూపాయి తక్కువ అవుతుంది, ఘాటించిన తప్ప అది గుంజుకోడు కాదు, అసలే నీ హక్కు ఓనే పోదు మాస్టర్ ప్లాన్ అయితే.